అందరికీ నమస్కారం. నేను మా పాముల పుష్ప శ్రీవాణి, డిప్యూటీ సీఎం ట్రైబ్యునల్. ఈరోజు కరోనా వైరస్ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్లో ఉండాల్సిందిగా ప్రజలందరికీ కూడా సూచించడం మనందరికీ తెలిసినటువంటి విషయం. ఈరోజు లాక్డౌన్ పరిస్థితుల్లో ఈరోజు ఈ లాక్డౌన్ అనేది 100% సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుందనంటే ప్రధాన పాత్ర పోషిస్తున్నది పోలీసులు. ఈరోజు పోలీసులందరూ కూడాను ఎండైనా కూడా లెక్క చేయకుండా వాళ్ళ ప్రాణాలు సైతం ఈరోజు పణంగా పెట్టి మన కోసం రోడ్డు మీదకి వచ్చి ఈరోజు లాక్డౌన్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుంది. ఈ లాక్డౌన్ ఎప్పుడైతే సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుందో ఖచ్చితంగా కరోనా అనేది నియంత్రించబడుతుంది అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం. ఈరోజు మన ఆరోగ్యం కోసం, మన సంరక్షణ కోసం ఈరోజు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ ఫ్యామిలీని విడిచిపెట్టి వాళ్ళ ఆరోగ్య పరిస్థితులను కూడా పక్కన పెట్టి మన కోసం పనిచేస్తున్నటువంటి పోలీసులకు మన వంతు సహాయం చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి నా వంతుగా ఈరోజు నా నియోజకవర్గంలో పనిచేసినటువంటి పోలీసులందరికీ కూడాను నా వంతుగా 10 రోజులకి సరిపడా ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అదేవిధంగా బిస్కెట్ ప్యాకెట్లు, అంబ్రెల్లాసు, గ్లూకోజు, శానిటైజర్లు, వాటర్ బాటిళ్ళు, అదేవిధంగా మాస్కులు, మెడిమిక్స్ సోపులు, ఈ రకంగా 10 రోజులకు సరిపడా మొత్తం పోలీసులందరికీ కూడాను నా వంతు నేను అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడాను ఈరోజు ఎవరైతే పోలీసులు రోడ్డు మీదకి వచ్చి మన కోసం కష్టపడుతున్నటువంటి ప్రతి పోలీసుకు కూడా సెల్యూట్.